నిన్న కూడా మీరు చూశారు, ఒరిజినల్ గా గొడ్డలితో బాబాయిని చంపి మన మీద పెట్టారు. ఆ తర్వాత కోడి కత్తి డ్రామా వేసి మనమే ఆ కోడి కత్తితో ఆయన పొడిచిపోయామంట. ఇప్పుడు గులకరాయితో ఆయన హత్యా ప్రయత్నం చేశామంట. మన మీద రాళ్ళేస్తారు, మంది మాత్రం ప్రాణం కాదు, ఎక్కడిపోయినా దాడి చేస్తారు. ఆయనంట తెలుగు జాతికి ప్రతిబింబం అంట, మేమంతా ప్రతిబింబాలు కాదు, తెలుగు జాతికి చీడ పొరుగు. ఏం చేస్తాం మనం? మందు కొడతామా లేదా? వదిలించుకుంటామా లేదా? అలాంటి చీడ పొరుగు స్ఫూర్తి మనకు గౌత లచ్చన్న గాని, ఎర్రమనాయుడు గాని, వీళ్ళంతా స్ఫూర్తిదాతలు. వీళ్ళంతా ప్రజాసేవకు జీవితాలు అంకితం చేసినటువంటి, స్ఫూర్తినిచ్చినటువంటి దాతలు. ఇప్పుడు వీళ్ళంటి వాళ్ళు చూసి ఈరోజు కూడా మాట్లాడుతున్నా, నేను అడిగాను, ఒక మాట అడుగుతున్నా మీ తమ్ముళ్ళు, అది డ్రామా కాదు, ఓకే నేను కూడా ఒప్పుకున్నా, రాయో ఏదో వచ్చింది పడ్డది ఉండాలి కదా, ఉండాలి కదా, నా వస్తువు ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఒక రాయి వేశారు, ఇక్కడ పడుతుంది వచ్చి పడాలి కదా, ఇక్కడ పడకపోతే ఆడికైనా పోయి పడాలి కదా, వస్తాని కొట్టేసి మాయమైపోతుందా? ఏం తమ్ముడు మాయమైపోతున్నానని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఒకప్పుడు ఉండేవాళ్ళు కనికట్టు కట్టేవాళ్ళు, మన ఊరికి వచ్చేవాళ్ళు, జ్ఞాపకం ఉందా? పాత రోజుల్లో ఎవరికైనా పెద్దవాళ్ళు ఉంటారు, జ్ఞాపకం ఉందా? వచ్చానేవాళ్ళు. ఇక్కడ డ్రామా వేసి మరి అందరూ వచ్చి కూర్చున్నాక చూసావు కదా చూస్తూనే ఉంటాం. అయినాక ఏం చేసేవాళ్ళు, కోడి ఇది గుడ్డు ఉంది చూసావు అంటాడు, కనపడకపోయినా ఒప్పుకుంటాం చూసామంటాం, తలకాయ వస్తాం. చూసిన తర్వాత చూడు చూడు గుడ్డి ఇప్పుడంతా పిల్లని పెడుతుంది అంటాడు, పిల్లని పెట్టేసింది అంటాడు. మళ్ళా మనం చూసా కానీ ఎవరు మాట్లాడాం, ఎగరతా ఉంది అంటాడు, అక్కడ పోతాం చూడమంటాడు, చూస్తాం కనపడదు, అది కనికట్టు మ్యాజిక్. ఇప్పుడు లేటెస్ట్ స్టేజ్ లో మ్యాజిక్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట, కరెంట్ ఆఫ్ అయిపోతే దానికి కూడా నేను బాధ్యుండంట. ఎవడి ప్రభుత్వం అయ్యా? నీదే నాదే ప్రభుత్వం. నీ ప్రభుత్వంలో నన్ను తిట్టావు, నా ప్రభుత్వంలో నన్నే తిట్టావు, నీ ప్రభుత్వంలో కూడా నన్ను తిడతావా నువ్వు? ఓకే కరెంట్ ఆఫ్ అయింది, ఎందుకు తగలబడ్డావు కారు మీద, బస్సు మీద? ఏం చేస్తున్నారు పోలీసులు? తీసుకుపోవాలి లోపలికి. నువ్వు ఒక విఐపీ కదా, ఒక ముఖ్యమంత్రి కదా, సెక్యూరిటీ సమస్య ఉంది కదా, లోపల తీసుకుపోవాలా లేదా? తమ్ముళ్ళు తీసుకుపోవాలా లేదా? తీసుకుపోరు. వాడు ఒక రాయి వేసాడంట, రాయి వేసిన తర్వాత రాయి తగిలింది, తగలతానే ప్లే కార్డ్స్ వచ్చాయి ముందర, మీరు చూసారా బస్సు ముందర? నా మీద రాస్తూ 5 నిమిషాల్లో ప్లే కార్డ్స్ బస్సు ముందర ఉన్న ధర్నా. డ్రామా కాకపోతే ఏంటే? డ్రామా మాస్టరు, నీ డ్రామా కథలు అయిపోయినాయి, ప్రజలకు తెలిసిపోయింది. ఈ రోజున జగన్ రాయి పడింది, జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడుతూ ఉన్నారు. 15 ఏళ్ల అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే 15 ఏళ్ల అమర్నాథ్ నిర్దాక్షిణ్యమైన పసిబిడ్డ చెరుకు తోటలో తీసుకెళ్లి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయమవులా, రాష్ట్రానికి గాయమవులా? 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయమవులా? గాయమయ్యందట గాయం. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రానా, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ ప్రత్యందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కుచెదరదు. పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి?
ఈ స్థాయికి వారు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. బిడ్డ బెదరడు. మీకు సేవ చేయాలన్న సాగు నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నా నుదుటి మీద వారు చేసిన గాయం, నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగలలేదు, అది ఇక్కడ తగలలేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు ఆ రైతులకైతేనేమి, ఆ అక్క చెల్లెమ్మలకైతేనేమి, ఆ నిరుద్యోగులకైతేనేమి, ఆ సామాజిక వర్గాలకైతేనేమి, ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నాడు. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజమని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ కూటమి నాయకుడు ఈ చంద్రబాబు. ఈ చంద్రబాబు గారి 30 ఏళ్ల ఫిలాసఫీ ఒకసారి చూడండి. 30 సంవత్సరాల చంద్రబాబు ఫిలాసఫీ ఒకసారి గమనించండి. పేద ప్రజలకు ఏ మంచి ఇవ్వద్దు అని, పేద ప్రజలకు ఏ మంచి చేయొద్దు అన్నది చంద్రబాబు ఫిలాసఫీ. ఇలా ఎంతమందికి చంద్రబాబు ఇవ్వద్దు అని చంద్రబాబు వాదించాడో గుర్తు తెచ్చుకుంటే బాబు ఎలాంటి వాడో అందరికీ కూడా అర్థమవుతుంది ఆయన నైజం. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అన్నది ఎవరక్క, మీరే చెప్పండి. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్టనారేసుకోవాలి అని, ఇవ్వద్దు అని ఎవరు చెప్పారు? ఈ బాబే కిలో 2 రూపాయలకు బియ్యం ఇవ్వద్దు అని ఎన్టీఆర్ను దింపేసి 5 రూపాయల 25కు పెంచేసింది ఎవరు? ఎవరక్క, ఎవరన్నా? అది ఈ బాబే. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వద్దు అన్నది ఎవరంటే ఆ దౌర్భాగ్యం కూడా ఈ బాబే. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది ప్రభుత్వ బడులను పాడు పెట్టినది ఎవరు? ఎవరక్క, ఎవరన్నా? అది కూడా ఈ బాబే.